శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఇంట్లో ఏ మొక్కలు పెంచితే, ఎలాంటి మొక్కలు పెంచితే మనకి మంచిది కాదు. చాలామంది ఏం చేస్తారంటే, ఇంట్లో అందంగా ఉండాలి, ఇంటికి వస్తూనే అబ్బా మొక్కలు ఎన్ని పెట్టారు అన్న అంటే ఎవరితోనైనా అనిపించుకోవాలని చాలా ఆతృత పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏ మొక్కలు పెంచితే మనకి దరిద్రం అనేది కూడా తెలుసుకోవాలి. అంటే మన దేశంలో పెరిగే వృక్షాలు కాకుండా విదేశాల నుంచి మనం తెచ్చుకున్నాం కదా, వాటి నుంచి మనకి దరిద్రమే. అవి విషవాయువుల్ని చిమ్ముతూ ఉంటాయి. మన దేశ సాంప్రదాయాన్ని వదిలేసి పరాయి దేశ సాంప్రదాయానికి ప్రాకలాడుతున్నాము అంటే మనకి స్థిరత్వం లేదు, చంచలత్వం ఉంది అని ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ఒక సమయంలో చైనా నుంచి వచ్చిన బాన్సాయి మొక్కలని చిన్న చిన్న మొక్కలు, అవి పెద్ద పెద్ద వృక్షాలు కూడా అంతగానే పెరుగుతాయి అన్నమాట. వాటిని ఇంట్లో పెట్టుకోవటం వల్ల దరిద్రం. ఆ బాన్సాయి మొక్కలు ఇంటి ఆవరణ బయట ఉండాలి, ఇంట్లో ఉంచుకోకూడదు. అసలు ఇంట్లో ఉంచుకోవాల్సిన మొక్కలు ఆక్సిజన్ని ఉత్పత్తి చేసే మొక్కలైతే మనకి ఆరోగ్యకరం. అలాగే ఇంట్లో ఎండిపోయిన అంటే నిద్రపోయిన తులసమ్మ కానీ, నిద్రపోయిన మొక్కలు కానీ ఇంట్లో పెట్టుకోకూడదు, వాటిని తీసివేయాలి. అంటే తులసి మొక్క నిద్రపోయింది అంటే దాన్ని పడేయకూడదు. మనం ఇంట్లో ధూపం వేస్తాం కదా, ఆ ధూపం వేసే సమయంలో ఈ చనిపోయిన తులసిని చిన్న చిన్న ముక్కలు చేసి ఆ ధూపంలో కాల్చి వేయటం వల్ల ఇంట్లో మంచి వాయువు ప్రసరణ కావటమే కాకుండా, అలాగే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు కానీ, నరదృష్టి కానీ, అనారోగ్యం కానీ ఇవన్నీ తొలగిపోతాయి ఈ నిద్రపోయిన తులసిని ఈ విధంగా చేయటం వల్ల. అలాగే ఇంకొకటి, చాలామంది ఇళ్లల్లో మనకి అంటే పరమేశ్వరుడికి జిల్లేడు పూలతో, విఘ్నేశ్వరుడికి జిల్లేడు పూలతో పూజ చేస్తే చాలా మంచిది అని చెప్పని ఇంట్లో అంటే ఇంటి ఆవరణలో కాంపౌండ్లో జిల్లేడు చెట్టును పెంచుతూ ఉంటారు. జిల్లేడు చెట్టును పెంచకూడదు, ఎందుకంటే ఎవరైనా ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు అవతల వాడి మీద, సరిపోని వాడి మీద నీ ఇంట్లో జిల్లేడు చెట్టు మొలవా అంటే అది మంచిది కాదు కాబట్టి ఆ విధంగా చెప్తారన్నమాట. కాబట్టి జిల్లేడు చెట్టుని ఇంటి ఆవరణలో అస్సలు పెంచుకోకూడదు, అది అనారోగ్యానికి కూడా హేతు. అంటే ఇంట్లో చిన్నపిల్లలున్నా తెలియక వెళ్ళి దాని మీద పడి దాని కొమ్మ విరిగి ఆ పాలు చింది కళ్ళల్లో పడితే ఆ దృష్టి పోయే అవకాశం ఉంది. కాబట్టి అది ఇంటి ఆవరణలో కానీ ఇంట్లో కానీ పెంచకూడదు. అవి ఎంతవరకు ఆలయాలకే పరిమితం, లేదా మీకు పొలాలు ఉన్నాయి ఆ పొలాల్లో ఒక పక్కకి పెంచండి. మీకు ఎప్పుడైనా జిల్లేడు పువ్వులతో స్వామివారిని పూజించాలి అంటే ఆ పూలను తీసుకొచ్చి పూజించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లేదు, మనకి ఇప్పుడు అన్ని రకాల పువ్వుల్ని, అన్ని రకాల పత్రుల్ని మనకి అందుబాటులో అమ్మటానికి వచ్చాయి కాబట్టి అక్కడి నుంచైనా కొనుగోలు చేసి పూజించవచ్చు, అంతేకాని ఇంట్లో మాత్రం పెంచకూడదు. అలాగే చింత చెట్టుని, గోరింట చెట్టును కూడా ఇంట్లో పెంచటం వల్ల దరిద్రం అంటారు. మరి చింతలో లక్ష్మీదేవి ఉంటుంది కదా, అంటే చింత చెట్టులో లక్ష్మీదేవి ఉన్నా కూడా ఆ చింత చెట్టుకు ఎక్కువగా భూత ప్రేతాలు పట్టుకొని ఉంటాయి. కాబట్టి అవి ఇంట్లో ఉండటం వల్ల మనకి అసౌకర్యంగా ఉంటుంది, అంటే ఇంటి ఆవరణలో ఉండటం వల్ల. అలాగే గోరింటాకు, గోరింటాకు చెట్టు ఇంట్లో ఉన్న ఆ ఇంటిని గమనిస్తే ఆ ఇంట్లో అన్ని కష్టాలు, ఏం చేసినా నష్టమే వస్తూ ఉంటుంది, లేకపోతే మనుషుల్ని కోల్పోతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళ ఆలోచన పరిస్థితి అంతా కూడా చాలా వీక్గా ఉంటుంది, అంటే వాళ్ళు ఆత్మహత్యాయత్నం చేయటానికి సిద్ధంగా ఉంటారు ఆ గోరింటాకు చెట్టు ఉన్న ఇంట్లో. కాబట్టి గోరింటాకు చెట్టుని ఇంట్లో పెంచకూడదు. మనము ఏ చెట్లను పెంచాలి? వేప చెట్టును, రావి చెట్టు కూడా ఇంటికి మంచిది కాదు. ఎందుకంటే రావి అనేది వేళ్ళు విస్తారంగా వెళుతూ మన ఇంటి పునాదులలోకి పోయి పునాదుల్ని కూడా కదిలించి వేసే శక్తి రావికి ఉంటుంది. కాబట్టి ఆ రావి చెట్టు కూడా ఇంట్లో పెంచకూడదు. వేప చెట్టును పెంచండి, మనకి ఆరోగ్యం, దాన్ని పూజిస్తే మనకి ఎంతో లక్ష్మీకరం. కాబట్టి ఏ మొక్కలంటే ఆ మొక్కల్ని ఇంట్లో పెంచకూడదు. అలాగే ఇప్పుడు అపార్ట్మెంట్లలో కాబట్టి బాల్కనీ ఎటువైపు ఉంటే అటువైపుకి మనం పెంచుకోవాలి. కాబట్టి మీకు కావాల్సినవి అంటే ఈరోజు మనం బయట కూరగాయలు, ఆకుకూరలన్నీ కూడా ఎక్కువగా మందులు వేసి పండిస్తున్నారు, అవి అనారోగ్యకరం. కాబట్టి మీరు ఇంట్లోనే స్వచ్ఛంగా ఆకుకూరలు, కొన్ని రకాలు
కుంపట్లలో పెరిగే కూరగాయలు కానీ అవన్నీ పండించుకోండి. లేకపోతే మందారాలు కానీ, గన్నేరు కానీ, ఇలాంటివి అంటే పూజకి దేవుడికి సమర్పించాలనుకున్న పూల మొక్కలన్నీ పెంచుకోవటం వల్ల మీకు ఎంతో ఆరోగ్యకరం, మీకు మీ అంటే మీకు ఉపయోగపడతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అంటే అన్ని చెట్ల నుంచి, అన్ని చెట్లు కూడా ప్రకృతిలో ఉన్నాయి కదా, అంటే ప్రకృతిలో అంతా కూడా మనకు మంచిగా జరుగుతుంది అనుకోకూడదు. అతివృష్టి, అనావృష్టిలో కూడా మనకి ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి కొన్ని మొక్కల్ని, మనకు అవసరమైన వాటిని, మనకి మంచి చేసే మొక్కల్ని నాటుకొని మన ప్రకృతిని కూడా మనం కాపాడుకుంటూ మనం మన ప్రకృతి నుంచి వచ్చే ప్రతిదీ ఆస్వాదించాలని కోరుకుంటూ స్వస్తి.